రాజ్యాంగంలో ఓట్ ఆన్ అకౌంట్ ఒక ప్రొవిజన్, ఉద్యోగుల జీతాల కోసమే ఆర్డినెన్స్ తెచ్చామన్న బుగ్గన. భగవంతుడి దయ వల్ల ఆరోగ్యంగా ఉన్న, వదంతులు నమ్మవద్దని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి. కరోనా కేసులు వచ్చినా విద్యా సంస్థలు మూసివేయాలి, నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవన్న మంత్రి సురేష్ హెచ్చరిక. సీఎం సలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా, ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం. మద్య నిషేధం అంటూనే మెడలో పుస్తెలు లాగేస్తున్నారు వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ అయ్యన్న పాత్రుడు. ఫ్రంట్లైన్ వారియర్లను విధుల నుంచి తొలగించారు, సెకండ్ వేవ్ లో వారు విధుల్లో లేకపోతే చాలా కష్టమన్న పట్టాభి. జగన్ కు సేవ చేసిన గురుమూర్తికి ఎంపీ టికెట్, ప్రజాసేవ చేసిన డాక్టర్ సుధాకర్ బట్టలు ఊడదీశారంటూ మాజీ మంత్రి జౌహర్ ఎద్దేవా. కర్నూలు ఎయిర్పోర్టుకు తొలి ప్యాసింజర్ ఫ్లైట్, బెంగళూరు నుంచి వచ్చిన ఇండిగో విమానం. హోలీ వేడుకలకు రాజ్భవన్ దూరం, ఇంట్లోనే పండుగ జరుపుకోవాలన్న గవర్నర్ హరిచందన్. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి ప్రయత్నం, నిన్న ఆలయం మూసేసే సమయంలో లోపలే ఉండిపోయిన వ్యక్తి. విశాఖ ఏయులో కరోనా కలకలం, 68 మందికి పైగా సోకిన వైరస్. బంగారు తెలంగాణ అంటే బతుకు తెరువు, చేపలు ఎగుమతి చేసే స్థాయి ఎదిగామన్న హరీష్ రావు. మీ నిధులు మీ ఇష్టం, పంచాయతీ తీర్మానంతోనే నిధులు ఖర్చు చేసుకోవచ్చన్న తెలంగాణ ప్రభుత్వం. విభజన చట్టం హామీలు అమలు చేయడంలో కేసీఆర్ విఫలం, నిజాం షుగర్స్ మూసివేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్న జీవన్ రెడ్డి. పక్క రాష్ట్రం ప్రాజెక్టులు కడుతుంటే సోయి లేదా, జగన్ కాళ్ల వద్ద రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారా అంటూ కేసీఆర్ పై డీకేఆర్ ఉన్న ఫైర్. నిరుద్యోగులకు అన్యాయం చేసిన కేటీఆర్ ను ఉరితీయాలి, ఎంజీఎం లో విద్యార్థి సునీల్ ను పరామర్శించిన తీన్మార్ మల్లన్న. కరోనా సెకండ్ వేవ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, టీకా తీసుకున్నా పాజిటివ్ వచ్చే అవకాశం ఉందన్న తెలంగాణ వైద్య శాఖ. హైదరాబాద్ నుంచి మరో కరోనా వ్యాక్సిన్, ఒక్క డోసు చాలంటున్న నియోడెల్ ఫార్మా. హైదరాబాద్ పాత బస్తీలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం, 50 లక్షల వరకు ఆస్తి నష్టం. బంగ్లాదేశ్లో కాళీమాత ఆలయంలో ప్రధాని మోదీ పూజలు, మానవాళిని కరోనా నుంచి కాపాడాలని మొక్కుకున్న ప్రధాని. ప్రభుత్వం తీరు పెట్రోల్ లేని కారును స్టార్ట్ చేసినట్టుంది, మోడీ సర్కార్పై రాహుల్ గాంధీ సెటైర్లు. బంగ్లాదేశ్కు ఎవరు విముక్తి కల్పించారో అందరికీ తెలుసంటూ ఎద్దేవా, మోదీపై చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పిన శశిధరు. పశ్చిమ బెంగాల్ అసోంలో ముగిసిన తొలి దశ పోలింగ్, దీది అడ్డాలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు. ఢిల్లీ ఎయిమ్స్ లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. వ్యాక్సిన్ తీసుకున్న 3 వారాల్లోనే పరేష్ రావల్ కు కరోనా, తనను కలిసిన వారు టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి. సచిన్ టెండూల్కర్ కు కరోనా, స్వల్ప లక్షణాలతో పాజిటివ్ నిర్ధారణ అయిందని ట్వీట్. మేం వాడుకున్న దానికన్నా ఎక్కువే ప్రపంచానికి ఇచ్చాం, కరోనా వ్యాక్సిన్ పై ఐక్యరాజ్య సమితికి భారత్ వివరణ. రండి పర్యావరణ సదస్సులో పాల్గొనండి, ప్రధాని మోడీకి బైడెన్ ఆహ్వానం.
ఆచార్యలో రామ్ చరణ్ పోస్టర్ను విడుదల చేసిన చిరు చెర్రీ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్. ఆర్ఆర్ఆర్ సెట్స్ పై రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు. చెర్రీతో కేక్ కట్ చేయించిన రాజమౌళి.